గురుగారు, మరి ఇప్పుడు కర్కాట రాశి వారి మీద ఎలా ఉంటుంది ప్రభావం? కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఈ కర్కాటక రాశి వాళ్ళకి గురుశనుల యొక్క సంయోగం వల్ల వివాహం ఎవరైతే కాకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా మ్యారేజ్ లైఫ్ అనేది బాగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సప్తమం మనం వివాహానికి సంబంధించిన స్థానం అని అంటాం. ఎందుకంటే ఈ సప్తమానికి అధిపతి కూడా కడత్రకారకుడు శుక్రుడు అవుతాడు. అందువల్ల వివాహానికి మనం సంబంధాలన్నీ కూడా చూసుకునేటప్పుడు గురుబలం కావాలని అంటారు. ఎందుకంటే గురువు అనేవాడు అనుకూలంగా ఉంటేనే కొన్ని పనులన్నీ కూడా సాగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎర్నింగ్ రిపోర్ట్ కానీ మరి సంపాదన కానీ లాంగ్ రన్లో ట్రావెల్ చేయడానికి ధనం అనేది అవసరం. అలానే ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉండే, ఎందుకంటే కేంద్రాలలో అంటే గురువు గోచారిత్య కేంద్రంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది, వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది, ధనపరంగా అనుకూలంగా ఉంటుంది. అలానే వీళ్ళకి అన్నీ కూడా మంచి శుభవర్ణాలు జరగటం, అలానే ఏదైనా వ్యాపారం చేస్తున్న వాళ్ళకు కూడా గతంలో ఏదైతే ధనం అనేది రాకుండా ఉంటుందో ఆకస్మికంగా ధనలాభం కలగటం, లాంగ్ రన్లో చాలా సంవత్సరాల క్రితం కూడా బ్రైడ్ గ్రూమ్కి వివాహం కాకుండా ఆగిపోయే పర్సన్స్ చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి వివాహం జరగటం ఒకటి. అయితే వీళ్ళందరికీ కూడా ఏదైతే బిజినెస్ సంబంధించిన వాళ్ళకు కూడా ఎక్స్టెన్షన్ చేసుకొని వ్యాపారం అనేది అనుకూలంగా ఉండటం, షేర్ హోల్డర్ని కూడా వాళ్ళు కలుపుకొని బిజినెస్ సంబంధించిన బ్రాంచెస్ అనేవి ఏర్పాటు చేసుకోవడం వల్ల కూడా అనుకూల కలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళకి తప్పకుండా ఈ గురువు శని యొక్క కలయిక వల్ల కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది, కానీ చెడు పరిణామాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వు. అయితే ఏంటంటే వీళ్ళకి ప్రత్యేకంగా ఏం జరుగుతుందంటే, ముఖ్యమైన విషయం వాళ్ళు ఏదైతే మరి వివాహ సంబంధాలు కొంతమంది కుదుర్చుకున్న వాళ్ళకి గతంలో మరి వాళ్ళ గోచారీత్యా అనుకోండి, మన జాతకరీత్యా కూడా ఎంగేజ్మెంట్ జరిగి వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి ఇప్పుడు కలిసి వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సాధారణంగా ఏంటంటే సంబంధాలకు ఫోన్లు చేస్తూ ఉంటారు అమ్మాయి అబ్బాయికి సంబంధించిన పేరెంట్స్. సంబంధాలు చేసినప్పుడు వాళ్ళు హోల్డ్లో ఉంచుతారు, ఇప్పుడేం అక్కర్లేదు. ఆ హోల్డ్లో ఉన్న వాళ్ళు కూడా హఠాత్తుగా అనూహ్యంగా వాళ్ళు ఫోన్ చేసి మీ సంబంధానికి మేము అగ్రి అవుతున్నాం, ఖచ్చితంగా మరి వివాహానికి మేము ముందుకు వెళ్తున్నామని సందర్భాలు కూడా ఏర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా.